రెండు చదరపు చతుర్ముఖీలు, రెండు వేర్వేరు రంగులు గల చదరాలతో మనం ఒకదానితో ఒకటి ముడిపడే చతుర్ముఖులను తయారు చేద్దాం. ఇవి కొద్దిగా భిన్నంగా ఉండే వివిధ ఆకారాలు. 15 సెంటీమీటర్ల చదరపు కాగితం తీసుకుని రెండు వ్యతిరేక అంచుల మధ్య బిందువు దగ్గరకు వచ్చేటట్లు మడవాలి. మధ్యరేఖ దగ్గర పైభాగంలో కుడిప్రక్క మూల త్రిభుజంలా మడవాలి. ఇదే విధంగా మరొక ప్రక్క కూడా మడవాలి. ఇప్పుడు వెనుకవైపుకు త్రిప్పి రెండు మూలలను కలిపి మడవాలి. చిన్న నీలిరంగు త్రిభుజం ఏర్పడింది. వెనుకకు త్రిప్పి ఇదే విధంగా మరో చిన్న నీలిరంగు త్రిభుజంగా మడవాలి. దీనిలో ఒక పూర్తి నమూనా తయారయ్యింది. ఇదే విధంగా మరొక కాగితంతో కూడా చేసుకుని రెండింటినీ జతపరచాలి. ఒక త్రిభుజపు చివరి భాగాలు రెండవ త్రిభుజపు భాగంలోకి జేబు మాదిరి దూర్చి అమర్చాలి. ఇది అతుక్కుని అందమైన చతుర్ముఖిగా తయారవుతుంది. ఇది సాధారణమైన చతుర్ముఖి. దీనిలో కోణాలు 60 డిగ్రీలు ఉంటాయి.